దేశంలో ఎక్కడలేనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో అమలవుతున్నాయని మంత్రి మహేందర్ రెడ్డి చెప్పారు. రైతాంగానికి 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని పూడూరులో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ను మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కోటి 60 లక్షలతోటి సబ్స్టేషన్ ప్రారంభించుకున్నాం. మేడ్చల్ నియోజకవర్గంలో 12 సబ్స్టేషన్లు కూడా కొత్తగా సాక్ష్యం చేసి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మేడ్చల్ జిల్లాలో కూడా 80 కోట్లతోటి 26 సబ్స్టేషన్లు కూడా శాంక్షన్ చేసి ఎక్కడైతే ప్రజలకు అవసరం ఉందో సబ్స్టేషన్ నిర్మించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 4 సంవత్సరాల్లో కూడా సబ్స్టేషన్లు పెద్ద ఎత్తున ఎక్కడైతే పెద్ద పెద్ద గ్రామాలు ఉన్నాయని తీసుకోవడం కూడా జరిగింది. పెద్ద ఎత్తున ఎప్పుడు లేని విధంగా కూడా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కడ లేని విధంగా 24 గంటల కరెంట్ ఇస్తుంది రైతులకు. ఇంకా ఎక్కడైతే మరి మేడ్చల్తో పాటు కొత్త మేడ్చల్ జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తారు.